ॐ श्रीगुरुभ्यो उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वतानश्वसाधनं श्रीमहागणाधिपतये नमः सदाशिवस्मारम्भां शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे दम्भो दर्पोदिमानश्च लोकपारुष्यमेव च ज्ञानं चाभिजातस्य భర్త అంటే భరించుకోడు పోషించుకోడు అని అర్థం.
అంటే ఈ సృష్టిలో ఉండే సకల సంపదలకు అతి ప్రభు ఈశ్వరుడు. అంచేతనంటే సంపదకి ఐశ్వర్యము అనేది కూడా అలాగే వచ్చింది. ఈశ్వరులకు చెందినది కనుక దానికి ఐశ్వర్యము అవుతాడు. మనం వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మాట్లాడాల్సింది ఆ ఈశ్వరుడు అడిగిన ఒకటి భార్య వంటిది అని ఎవరో ఉంటే భార్య వంటిది అంటే ఆ వంటిని తీసేసి భార్య అనేసి ఆ సింబాలిజం చూసాడు. అది సింబాలిజం లక్ష్మి ఆ సింబాలిజంలో కూడా వండుతాడు అంటే ఆ వక్షస్థలంలో ఉంటుంది. వక్షస్థలంలో ఉంటుందంటే ఆయన సపరేట్గా ఉంటుందండి. హృదయంలో ఉంటుందండి అంటే ఏమవుతుంది అని చెప్తాను. తర్వాత పుట్టుమత్స రూపంగా ఉంటుంది. పుట్టుమత్స అంటే పుట్టినరోజు వీటిలో అలాగే ఉంటుంది. విడదీయడానికి వీటి లేనిది వదిలించుకున్నామంటే వదలదు. దాని పుట్టుమత్స శ్రీమత్సం సో ఆ విధంగా లభించారు. అంత అంతా సింబాలిజమే. అంతేగాని విష్ణు కూడా ఎడ్యుకేషన్ కాదు హ్యావింగ్ ఏ లాంగ్ బర్త్ మాత్రాన్ని చేస్తానే రాసి పెట్టుకుంటానని కాదు. ఐడెంటిటీ కార్డులో రిమాండింగ్ పాయింట్ పాయింట్ ఈజ్ ఆ సంపద ఈశ్వరుని యొక్క అధీనమనుకోండి. దాన్ని ఈశ్వరుని నుంచి విడదీయలేదు అని అభిప్రాయం. కాబట్టి మన వద్ద ఉన్న సంపద మనది కాదు, మరి ఎవరిది? ఈశ్వరుడు. అయితే మన మనకేమి సంబంధం మన ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ నేను మహాత్మా గాంధీ గారు ట్రస్టీ ఆఫ్ ది వెల్త్ ట్రస్టీ అంటే దాన్ని కర్మకర్త, దాన్ని మనం పాలించి సద్వినియోగం చేయడానికి యోగ్యత అర్హత మనకు ఉండే కానీ దానిని కబ్జా చేయడానికి మనకు అర్హత లేదు. అది మనకు కాదు ఆ సంపద అని చెప్పడం కోసం ఈ సింబాలిజం పెడితే మీరు సింబాలిజం నేను ఒకటే డాక్టర్ మార్చి పట్టుకొస్తున్నాను వచ్చేస్తాను జస్ట్. ఈ సింబాలిజంని మన వాళ్ళు ఎంత ముందుకు లాక్కెళ్ళిపోయారంటే టు బిగిన్ విత్ తీసే ఒక సింబల్ ఒక ప్రతీక అని గుర్తుపట్టడానికి వీళ్ళు అంత ముందుకు లాక్కుంటారు. ఇప్పుడు మీరు సింబల్గా గుర్తుపట్టి ఒక పరిస్థితి కూడా పెట్టుకోవాలి. దాన్ని పూర్తిగా విస్మరించేసి ఆయన ఆయన భార్య వాళ్ళందరూ కలిసి ఇంకొక కాలంలో ఉంటారు, ఒక వేసవికాలంలో అక్కడ శీతకాలంలో ఇక్కడ ఉంటారు వాళ్ళకి నాలుగు పిల్లలు అప్పుడప్పుడు కొట్లాడటం ఇలా మొదలుపెట్టాలనుకోలేదు. అప్పుడు ఏమైపోతుంది అది సింబాలిజం అనే సంగతిని కూడా మనం చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి తయారైపోతుంది. అంటే క్రియ ఆ కర్మకాండ అది వైల్డ్ గ్రాస్ పెరిగినట్టుగా పెరిగిపోయి జ్ఞానం అనేది అసలు ఎక్కడ పెట్టుకుంటాడు. జ్ఞానం లేకపోతే క్రియ విషయంగా నేను చెప్పిన ఎలా తయారవుతుందో అలా తయారు క్రియ. అలాగే భావన జ్ఞానం లేని భావన అది సంసారంలో మనల్ని బంధిస్తుంది తప్ప ఉపయోగపడదు. ప్రేమ అందరికీ తెలుసు. ఆ ప్రేమ జ్ఞానం యొక్క మిశ్రణం ఉండాలి. ప్రేమ తెలిసి ప్రేమించాలి. త్యాగరాజస్వామి వాళ్ళు చెప్పారు అనమాట, తెలిసి రామచింతనతో నామము సేయమే మనస అత్యాధి అని చెప్పారు. అంటే మన వాళ్ళు ఏమంటారు త్యాగరాజ స్వామి నామం చేసినవాడు నామం చేసిన నామం ఒకటే చేసినట్టు నామం ఒకటే క్రియ కాదు. రామ 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 అంటే క్రియ, ఎందుకంటే వాళ్ళు చేయడం కన్వేది క్రియ. దాని వెనకు భావనను ఆ భావనకి తోడుగా జ్ఞానం ఉండక్కర్లేదా? రామచింతన అంటే భావన తెలిసి జ్ఞానం నామము సేవే క్రియ. అలా చేయాలి కానీ భావనకి విరోధాలు ఇచ్చేసి జ్ఞానం దరిదాపునికి రాకుండా జాగ్రత్తలకి జ్ఞానం దగ్గరికి వస్తే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా జవాబు ఏం చేస్తారంటే కుక్కను కాపాడుతారు చూడండి లోపలికి రాకుండా. అలాగే జ్ఞానానికి ఒక కుక్కను ఉన్నాను కాపాడుతారు దగ్గరికి రాలేకుండా కాపాడుతారు. ఆ కుక్క పేరే అజ్ఞానం. జ్ఞానం దగ్గరికి రాకుండా కాపలా ఉంటారు. ఎందుకంటే జ్ఞానం దగ్గరికి వచ్చింది అనుకోండి మన క్రియ మన భావన షేక్ అయిపోతుంది. మన క్రియలలో ఏమి వీర్యం సత్వ లేదని మన భావనలన్నీ కలుషితములని తెలుసుకుంటుంది. అందుకోసం మనకి ఏదో ఒక సెక్యూరిటీ అంటే సాటిస్ఫాక్షన్ ఏదో ఒక సాటిస్ఫాక్షన్ అంటే తనని తాను తన గురించి తానే తెలుసుకుంటూ ఉంటాడు. అబ్బ
అంటున్నాం ఎంత పని చేసేసాము, ఎంత యజ్ఞం చేసామో, అంటే ఎంత ఊపిరి చేసామో, అయితే ఎంత డబ్బు సంపాదించి భద్రం చేశారు ఏదో తనలో తాను మూసుకుంటూ ఉంటాడు. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈ జ్ఞానం అనేది ముందుకు వచ్చిందనుకోండి, ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మొత్తం అవుతుంది. అది ఎందుకు పనికిరాకుండా ఉంటుంది? అందుకోసం జ్ఞానం డబ్బు డబ్బుకి రాకుండా కుక్కలు కుక్కలు కాపలా పడతారు. సో మహాత్ములు ఎవరు దగ్గరికి రాకుండా కుక్కలు ఉన్నవి కుక్క గలవు జాగ్రత్త అంటే దరిగా అస్తు. కనుక క్రియా భావన బోధ మూడింటిలో బోధకి ప్రధాన స్థానాన్ని ఇవ్వాలి. బోధ లేని క్రియ, బోధ లేని భావన ఎందుకు కొరగానే అవుతాయి. కాబట్టి ఎవరైనా ఎందుకంటే జ్ఞానం భక్తి ముఖ్యమో ఎవరైనా అన్నారంటే వాళ్ళు కళా లేని మాట మాట్లాడుతున్నారు. జ్ఞానం లేని భక్తులు ఏమి ఉండదు, అలాంటి భక్తి ఉండదు. జ్ఞానంతో కూడిన భక్తే ఉంటుంది తప్ప యథార్థమైన భక్తి, జ్ఞాన సంబంధం లేని భక్తి ఎందుకు పనికిరాని భక్తి. కాబట్టి ఆ జ్ఞానాన్ని బాగా మనస్సుకి తెలుసుకుని జ్ఞానం చేత పవిత్రమైన భావనలను కలిగి ఉంటే దానికి దైవీ సంపద అని భగవద్గీతలో పరిపాటు ఏంటంటే క్రియ గురించి శ్రీకృష్ణుడు ఏమీ చెప్పడం, క్రియ వెనుక ఉండే భావాన్ని భావనలు మాత్రమే. అర్జునుడు క్రియ గురించి ప్రశ్నిస్తూ ఉంటాడు, ఈ కర్మ ఏంటి ఆ కర్మ ఏంటి, కర్మ ఎలా చేయాలి, ఏం చేయాలి ఏం చేయాలి అని అర్జునుడు కర్మల గురించి ప్రశ్నిస్తాడు. భగవత్ శ్రీకృష్ణుడు కర్మల గురించి సమాధానం చెప్పడం, ఆ కర్మ వెనుక ఉండే భావనని గురించి భావన తప్ప కర్మ ఫలనా కర్మ చేయండి అని ఎక్కడ భగవద్గీతలో కనపడిందా? ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అని ఎక్కడన్నా కనపడిందా? మీకు ఒకవేళ ఏకాదశి నాడు ఉపవాసం చేసి అలవాటు ఉంటే ఆ క్రియ వెనుక భావన ఎలా ఉన్నారో చెప్తారు శ్రీకృష్ణ. అంతే తప్ప ఇలా చేయండి అలా చేయండి క్రియ గురించి చెప్పండి. దాన్ని బట్టి కూడా మనకు ఒక విషయం స్పష్టమవుతూ ఉంటుంది, భావన బోధ ఇవి చాలా ప్రధానమైనవి. వాటిలో బోధ ఉన్నత ఉత్తమ స్థాయిని తెలియాలి. బోధ ద్వారా భావనను పవిత్రం చేసుకోవాలి. ఎప్పుడైతే బోధ ద్వారా భావన పవిత్రం అవుతుందో క్రియలు సహజంగానే మంచి క్రియలు జరుగుతాయి. దాని గురించి క్రియల గురించి వెళ్ళినప్పుడు కూడా చింత చేయాల్సిందే. మీరు మేము ఏం చేయాలో చెప్పండి అని మీరు నాకు అడిగారు చెప్పండి, ఏం చేయాలో మీరే చూసుకోండి. మీరు డాక్టర్ అయితే వైద్యం చేయండి, ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ చేయండి, ఫైనాన్స్ అయితే ఫైనాన్స్ చేయండి, క్యాబ్ డ్రైవర్ అయితే క్యాబ్ డ్రైవర్, ఏం చేయాలో మీరే చూసుకోండి. మీరు గృహిణి అయితే వంట చేయండి, ఏం చేయాలో రెండు ఎవరికైనా కూడా పెట్టండి. కాబట్టి ఏం చేయాలో మీరు చూసుకోండి. ఆ చేసి క్రియ వెనుక ఉండే భావన బోధ ఈ రెండు మాత్రమే ఇక్కడ చర్చలో వస్తుంది. ఎటువంటి భావన ఉండాలి అంటే దైవీ సంపద అని చెప్పదగిన భావన ఉండాలి. ఆ భావనకి దైవీ సంపద అనే పేరు పెట్టడానికి యోగ్యంగా ఉండాలి. ఒకవేళ మనకు తెలియక తెలియని కారణం చేత అజ్ఞానం చేత ఆసుకి సంపద అని పేరు పెట్టదగ్గ లక్షణాలు కనుక వచ్చి చేరినట్లయితే ముందు అర్జెంటుగా దాన్ని గుర్తుపట్టి దూరం చేసుకోక తప్ప గుర్తుపడితే చాలు. అదే ఈ భావన అలా ఉంటాయి. ఈ భావన తప్పు అని మీరు ఎప్పుడైతే గుర్తుపట్టారో ఆ భావన అతనికి నలడబ్బు కలిగి ఉండడం తప్పు అని కనుక సమాజంలో ఒక భావన ఏర్పడితే నలడబ్బు విషయం భావనని నిర్మాణం చేయాలి. బోధ ద్వారా భావనని నిర్మాణం చేయాలి. మన సమాజంలో ఒక దోషము ఉండదని చెప్పక తప్ప, దోషం అంటే నా అభిప్రాయం సామాజిక లౌకిక జీవనంలో ఉండే దోషం గురించి
అక్కడ దోషం, లౌకిక జీవనంలో ఉన్న దోషము. తర్వాత ఆధ్యాత్మిక జీవనంలో అంటే మనం దేవుణ్ణి ఆరాధించడం, దేవాలయాలు కట్టుకోవడం, తీర్థయాత్రలు చేయటం, పూజలు చేసుకోవటం, యజ్ఞాలు యాగాలు చేసుకోవటం, ఇటువంటి ధార్మిక జీవనము. ఆ ధార్మిక జీవనము లౌకిక జీవనం ఈ రెండింటిలో కూడా ఒక ఒక దోషం ఉన్నదని చెప్పక తప్ప. ఆ దోషం ఏమంటే క్రియ ముఖ్యమే తప్ప భావన బోధ ఎలా ఉన్నా పర్వాలేదు అనే ఒక దోషం సమాజంలో వచ్చింది. అంచేతనే ఎప్పుడు ఏది ప్లాన్ చేసినా క్రియని ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రయత్నం, పెద్దగా చేసిన ప్రయత్నం జరువులు చేస్తున్నాను తప్ప భావనకి కోతకి ప్రాముఖ్యం వస్తున్న దృష్టి కనపడదు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను, నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఒక మహాత్ముడు ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు. ఆశ్రమాన్ని స్థాపించి 5 సంవత్సరాలు కాబట్టి ఒక ఉత్సవం 5 సంవత్సరాలు ఏమంటారు, గోల్డ్ సిల్వర్ ఏదో సిల్వర్ సిల్వర్ జూబ్లీ. గోల్డ్ అంటే 50, ప్లాటినం అంటే 100, ఏదో ఉంటాయి సిల్వర్ జూబ్లీ. కాబట్టి ఒక ఆశ్రమాన్ని స్థాపించి సిల్వర్ జూబ్లీ అనేటువంటి ఫంక్షన్ చేసుకునే సందర్భం అయితే అది ఎలా ఉండాలి? సపోజ్ నేను ఎలా ఉంటానో నేను చెప్తాను. దాన్ని బట్టి ఆ క్రియలో భావన బోధాంశాలు చెప్పడం, ఆ ఆశ్రమ స్థాపన జరిగిన సందర్భంగా చీఫ్ మినిస్టర్ గారు లేదా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎవరైనా చేసి సమాజంలో ఉన్నటువంటి ధనవంతుల్ని పెద్దల్ని పిలిచి స్టేజ్ మీద బాధితులను కూర్చోబెట్టి ఊరంత పందిళ్ళు వేసి పెద్ద పెద్ద సంగీత సాహిత్య కార్యక్రమాలను పెట్టి వేలాది లక్షలాది రూపాయలను వసూలు చేసి చందాల రూపంలో ఖర్చు పెట్టి పనిలో అన్నింటితో పాటుగా ఈ హోమము, సురక్షణ హోమము, లక్ష్మీ హోమము, శ్రీ హోమము, ఆ హోమము, ఈ హోమము, గృహోమము, చెట్టి హోమము అని ఇలాంటి తర్వాత ఈ పూజ ఆ పూజ విచారణ అవన్నీ కూడా యథోచితంగా చేసి అట్టహాసంగా 50 లక్షల కార్యక్రమం చేసి పెద్ద పెద్ద హడావిడిగా చేశారనుకోండి. ఇప్పుడు ఆ దాంట్లో క్రియ భావన బోధ అది ఏ రూపంగా ఉందని మీకు అనిపిస్తుంది? క్రియ క్రియనే ఎక్కువగా ఉండటం. కాబట్టి ఆశ్రమంలో క్రియకి ప్రాముఖ్యం పెరుగుతుంటే ఆశ్రమంలోనే భావనకి బోధకి తావు లేకుండా అయిపోతే ఇంకెక్కడ ఉంటుంది భావన బోధ అని. సమాజంలో అటువంటి ఒక వాతావరణ నిర్మాణం అయితే మనం ఎంత పెద్ద ఉత్సవం చేశాము, ఎంత పెద్ద యజ్ఞం చేశాము, యాగం చేశాం, ఎంతమంది జనం వచ్చారు, ఎంత డబ్బు కలెక్ట్ అయింది, ఎంత డబ్బు ఖర్చు అయింది, టీవీల్లో ఎంతవరకు దాన్ని ప్రచారం పెట్టాలి వెళ్ళాము, ఎంత ఎత్తున బిల్ బోర్డులు పెట్టాము అని ఇది చూసుకుంటే క్రియ అయ్యింది తప్ప దాని భావనేమున్నది బోధేమున్నది. నన్ను అడిగితే ఒక ఆశ్రమానికి సిల్వర్తుని చేయదలుచుకుంటుందంటే నేనేమంటానంటే ఆధునిక జీవితంలో మానవుని హృదయానికి విశ్రాంతినిచ్చే విశ్రాంతినిచ్చేటువంటి పద్ధతి ఏమి అనే టాపిక్ మీద 3 డేస్ కాన్ఫరెన్స్ పెట్టి మహాత్ములను ఇన్వైట్ చేసి ఆ మహాత్ముల ప్రసంగాలు, మహాత్ములు అంటే పెద్ద పిడాధిపతులు మఠాధిపతులు కాదు, మనిషికి జీవన దిశ నిర్దేశం చేయగలిగే థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి భక్తులందరికీ అటువంటి మహాత్ముల చేత ప్రసంగాలు నేర్పించి అటువంటి చర్చలు చేశారనుకోండి, దాన్ని బట్టి మీకు దానికి ఖర్చు అవుతుంది. దానికి గొప్ప గొప్ప వసూలు చేయాలి తప్పదు, చిన్న చిన్న పండితులు వేసి వాళ్ళకి భోజన వ్యవస్థ అంది, దానికే అవసరం అవుతుంది. ఇలా చేశారనుకోండి, దాన్ని బట్టి మీకు ఆశ్రమంలో మోడల్ ఎలా ఉందన్నది స్పష్టమవుతుంది. భావనకి బొమ్మకి అక్కడ ప్రాముఖ్యం అధికము స్పష్టమవుతుంది. క్రియ అక్కడ కాబట్టి క్రియా భావన బోధ మూడు సమగ్రం ఉంటాయి. భావనకి బోధకి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం శ్రీకృష్ణుని యొక్క బోధలోని పరిపాటి. క్రియకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం, బోధన బోధ జ్ఞాన భావన రెండింటికే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తారు. ఆ దృష్టిలో చూసినట్లయితే మీ హృదయం లోపల మీరు బయటకు చేసే క్రియల కంటే మీ హృదయం లోపల ఉండే భావన బోధ ఎలా ఉండాలి, ఎలా ఉండాలంటే ఆ భయం భయం లేదు.
అసలు మోడర్న్ రిలీజియస్ మైండ్ ఎలా తయారైంది అంటే, రిలీజియన్ అనేది మనిషిని భయము యొక్క గుప్పిట్లో పెట్టేటటువంటి అంటే భయం 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 పెడుతూ ఉన్నాడు. అలా అనేక సత్సంగ ప్రశ్నలలో జనుల హృదయంలో ఉండే భయం కూడా మనకి ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. ఆ ప్రశ్నని బట్టి ఓహో మీరు హృదయంలో ఇంత భయం ఉందన్నమాట అని మనకు తెలుస్తుంది. ఉదాహరణకి ఎవరు ప్రశ్న వేస్తారంటే, ఎవరి ఓం ఓం అని అనొచ్చా? ఓం అంటే ప్రమాదకరంగా ఉందా? ఓం అంటే ప్రమాదం ఏముంటుంది? పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి లడ్డు తింటూ ఉంటే ప్రమాదం ఉంటుంది తప్ప ఓం అంటే ప్రమాదం ఏముండదు. ఓం అంటే డయాబెటీస్ కాదు, లడ్డు తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ వస్తుంది. కాబట్టి ఓం అంటే ప్రమాదం ఏముంటుంది, ఓం అంటే ప్రమాదం ఉంది అని ప్రశ్న వేసేటంటే మీరు మతాన్ని ఒక భయస్థానంగా పెట్టుకున్నారని అర్థం. అసలు అది భావన బోధ ఉన్న మతంలో భయం ఉండదు. అభయం భయం స్థానంలో ప్రేమ ఉంటుంది. భయం ఉండదు, భయం ఉన్న చోట ప్రేమ ఉండదు. అభయం ఉంటేనే ప్రేమ. అభయం సత్వ సంశుద్ధి, హృదయం శుద్ధంగా ఉండాలంటే కపటము మోసము ఉండకూడదు. అలాంటి లక్షణాలు జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞానము యోగం రెండవ సమాసం అంటే ఆత్మస్వరూపం విచారం చేస్తూ ఉండాలి. ప్రాణాయామము ఆసనము ఇత్యాది యోగక్రియలను చేసి శరీర ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలి. కర్మయోగానుష్ఠానం ద్వారా అంతఃకరణ శుద్ధిని నిర్మాణం చేసుకోవాలి. ఈ జ్ఞానము యోగము వీటిని మనం సరైన స్ట్రక్చర్ కరెక్ట్గా పెట్టుకోవాలి. జ్ఞాన యోగ వ్యవస్థితి ఇటువంటి లక్షణాలు మనం ఉన్నాయి. ఇవి ఒక గొప్ప సంపద. లోకంలో జనులు ఎలా ఉన్నారంటే బ్యాంక్ అకౌంట్లు, తర్వాత ఫ్లాట్స్, ప్లాట్స్, రియల్ ఎస్టేట్ వీటిని సంపదగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక కారు ఉందనుకోండి, ఇది సంపద అనుకుంటారు. కారు గురించి నన్ను అడిగితే ఇట్స్ ఎ కన్వీనియన్స్ అండ్ ఇట్స్ ఎ న్యూసెన్స్. దట్ ఈస్ ఎ కార్. ఇట్స్ ఎ కన్వీనియన్స్ అండ్ ఇట్స్ ఎ న్యూసెన్స్. కారు గురించి ఇంకా మూడో అవసరం ఉండే, దాన్ని పెట్టుకుంటూ చోటు ఉండదు, దాన్ని నడపడానికి రోడ్డు మీద చోటు చోటు లేదు, రోడ్డు పక్కకు వెళ్ళారంటే రోడ్లు మన పద్మనాభ నగరంలో రోడ్లు తీసిపెట్టారు. 6 మాసాల మొత్తం రోడ్లు అలాగే ఉంటాయి కూడా, మీరు అజాగ్రత్తగా ఉండట్లేదు, చక్రం వెళ్ళే ఉత్తరం పడుతుంది. తర్వాత ఎవరికైనా కారు ఇలా రాసుకుందంటే వాడు మీద పడి అలర్ట్ చేస్తాడు. కాబట్టి కార్ ఈజ్ ఏ కన్వీనియన్స్ అండ్ న్యూసెన్స్. మోర్ కన్వీనియన్స్ అండ్ లెస్ న్యూసెన్స్ ఆ లేకపోతే లెస్ కన్వీనియన్స్ అండ్ మోర్ న్యూసెన్స్ అని మీరు పెద్దలు మీరే ఆలోచించలేదు. అంతే తప్ప సంపద అని మాత్రం మీరు దాన్ని అన్నారంటే మీ బోధలో ఏదో దోషం ఉంది, అది సంపద కాదు. సంపదను నేను భావన చేశానంటే మీ భావనలో బోధలో దోషం వచ్చింది. దాల్మే కాలా హాయ్. కాబట్టి స్పష్టమైన అవగాహన అవసరం కదా. కనుక ఈ విధంగా దాన్ని దైవీ సంపద ఈ గుణము అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి ఇవి అహింస సత్యం అక్రోధ త్యాగం యాగ శాంతి అపైషం గొప్ప అవి గొప్ప సంపద. ఎందుకంటే ఈ లక్షణంలో వాడు ఇహా పరములందు సుఖశాంతులతో జీవించగలుగుతాడు. తర్వాత మానవ జీవిత లక్ష్యం ఏమిటి అని మనం చూసుకోవాలి. మానవ జీవిత జనాలు ఇటువంటి అంశాల విషయంలో తప్పుడు ధారణలను కలిగి ఉంటారు. నేను సందర్భం చెప్తారా, జీవిత లక్ష్యం బాగుండదు చెప్పండి. మీరు ఈ ఆశ్రమాన్ని స్థాపించాము, దీన్ని బాగా అభివృద్ధి చేసి పెద్దదిగా చేసి ఒక 10 ఎకరాల చుట్టూ దీన్ని బాగా విస్తారం చేయాల్సి లోకంలో దీనికి పేరు ప్రతిష్టలు తేవాలి అని లక్ష్యంగా పెట్టుకుని ఒక సన్యాసి పనిచేస్తున్నాడు అనుకోండి, ఆ లక్ష్యం శుద్ధమా కాదా అనుకోండి? కాదు. ఒక గృహ
యవనస్తు మేలు వివాహం ఒక యువకుడు మేలు వివాహం చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళతో కలిసి జీవితంలో సుఖ సంతోషాలను భోగభాగ్యాలను ధనాన్ని ముక్కుటముగా సంపాదించి భోగాలను అధికంగా నిర్వహించాలి అని లక్ష్యం పెట్టుకున్నాడు అనుకున్న యువకుడు ఆ లక్ష్యము మంచిగా చేయాలి. మరి అసలు జీవితానికి లక్ష్యం ఏముండాలి పెద్దలు ఆలోచించాలి. సాధారణంగా ఎవరు ఇలాంటి ఆలోచన చేయరు, ఏదో జీవించేస్తూ ఉంటారు. చిన్నప్పుడు అప్పటి రాగద్వేషాలు ఉంటాయి, యువనంలో అప్పటి రాగద్వేషాలు ఉంటాయి, మధ్య వయస్సులో అప్పటి రాగద్వేషాలు ఉంటాయి, పెద్ద వయస్సు వృద్ధాప్యంలో అప్పటి రాగద్వేషాలు ఉంటాయి. రాగద్వేషాలలో పుట్టి రాగద్వేషాలలో పెరిగి రాగద్వేషాలలో విప్పుతారే కానీ జీవిత లక్ష్యము ఏమిటి అని ఆలోచన చేయాలి. జీవిత లక్ష్యము డబ్బు సంపాదించి భోజన భోగాలను అనుభవించి ఎంతోమంది దేవుడిని దుర్వినియోగం చేసి ఇంకా కన్ను ముగ్గడం అది కాదు జీవిత లక్ష్యం. కానీ కాదు జీవిత లక్ష్యం ఒక్కటే, మీరు మీ దైవత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు, అది జీవిత లక్ష్యం. మీకు ఈశ్వరునికి మధ్యన ఏర్పడిన ఈ అగాధం ఏదైతే కాదో దీనిని పూడ్చి మీకు ఈశ్వరుడికి ఉండే అభేదాన్ని గుర్తుంచుతా. ఈశ్వరుడికి మనకి అగాధం ఎలా ఏర్పడింది, మనం ఈశ్వరుణ్ణి విస్మరించి సంసారంలో పడి పొట్టుబెట్టులు ఆడుతూ ఉంటాం. ఆ విధంగా ఈశ్వరుడికి మనకి దూరం వచ్చేస్తుంది. భక్తులు అనేవాళ్ళు ఈశ్వరుడి దగ్గరికి చేరి ఈశ్వరుడి భేద బుద్ధితో ఆరాధిస్తూ ఉంటారు. నేను వేరు ఈశ్వరుడు వేరు అనే భేద బుద్ధితో ఆరాధిస్తూ ఉంటారు. మీకు మీకోసంగా ఒక మాట చెప్తా, మీకు ఈశ్వరుని గురించి సరైన అవగాహన కలిగితే ఆ ఈశ్వరునికి ఎలాంటి వాడో నేను కూడా ఇచ్చు అలాంటి వాడినే అనే అనుభవం అనే అనుభవం మీకు కలుగుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు పెళ్లి చేసుకుని ఎలా తీసుకొని తట్టాలనుకుంటున్నాడు అని అనిపించింది అనుకోండి, అది అది ఈశ్వరుని యొక్క దృష్టి సరికాదు, సరైన దృష్టి కాదు. ఈశ్వరుడు అసంగుడు అని మీకు తెలిసిందనుకోండి, ఎప్పుడైతే ఈశ్వరుడు అసంగుడు అని మీకు అనుభవం కలిగిందో అని తెలిసిందో అప్పుడు మీకేసి మీరు చూసుకున్నప్పుడు అవును కదా నేను కూడా అసంగుండేనేమో అని మీకు అనిపిస్తుంది. ఈశ్వరుడు కాలములకు అతీతమైన వాడు అని మీరు తెలుసుకున్నారనుకోండి, మీకు మీకేసి మీరు చూసుకుంటే అవును కదా నాకు మాత్రం కాలం యొక్క బంధం నాకు మాత్రమే ఉన్నది, మనస్సులో ఉంది కాలం తప్ప నా స్వరూపంలో కాలం లేదు కదా అని మీకు అనిపిస్తుంది. ఏనాడైతే ఈశ్వరుల గురించి మీకు ఏ కొద్ది తెలిసినా నేను కూడా అలాగే ఉన్నానే అని అనిపించిందో అది సరైనటువంటి దిశ, ఆ దారి సరైన దారి. ఈశ్వరుడు చాలా గొప్పవాడు నేను ఎందుకు పనికిరాని వాడు మీకు అనిపించిందంటే ఆ దారి సరైన దారి కాదు. అంచేతనే ఓ ఈశ్వర నీవు ఉత్తమ ఉత్తముడను నేను పాతకుడను అని ఆ మార్గం తప్ప నేను అనుస్వాదాలు తీసేసి చెప్పాను, అనుస్వాదం అంటే బాగుంటుంది. ఓకే, కాబట్టి ఆ దారి సరైన దారి కాదు. ఏ దిశలో మీరు ఈశ్వరుని భావన చేసినప్పుడల్లా ఏ రూపంగా భావన చేస్తారో ఏ గుణాలతో ఏ లక్షణాలతో భావన చేస్తారో ఆ లక్షణాలు మీరు ఎందు కూడా కొద్దిగా ఉన్నట్టు మీకు అనిపిస్తే ఆ దిశ సరైన దిశ. సో ఆ విధంగా క్రమక్రమంగా మీకు ఈశ్వరునికి ఉండేటువంటి భేద బుద్ధిని అగాధాన్ని తీసి పారేస్తూ ఈశ్వరునికి దగ్గర అవ్వడము అది జీవిత లక్ష్యం. సన్యాసమైనా అదే లక్ష్యం, గృహస్థైనా అదే లక్ష్యం, అది జీవిత లక్ష్యం. ఆ జీవిత లక్ష్యాన్ని మీరు చేరుకోవడానికి మీకు సహకరించేటువంటి గుణములే దైవీ సంపద. కాబట్టి జీవిత లక్ష్యాన్ని చేర్చేది సంపద అవుతుంది తప్ప జీవిత లక్ష్యం ఎటుంటే మరోవైపు తీసుకుపోయేది సంపదలా అవుతుంది. సో కనుక ఆ సంపద అనే మనకు ఎట్లా పక్కో మనకి సంపద ఉండాలి. ఎటువంటి సంపద ఉండాలి అంటే చూడండి, నాకు డబ్బు, రియల్ ఎస్టేటు, నౌకర్లు, చాకర్లు,
విశాలమైనటువంటి ఇల్లు, బంగారము, ఇబ్బడి ముబ్బడిగా బంగారము, ఇవన్నీ ఉంటే ఇది సంపద అని అనుకున్నాడంటే వాడు గోతులు కొట్టుకోడు. ఇంకా వాడిని వాడు కలిపి కొట్టాడు. ఎందుకంటే అతను సంపద అనే మాటకే తప్ప అర్థం ఎప్పుడైతే చెప్పేసుకున్నాడో ఇంకా వాడిని ఎవరో తెలుస్తాడు. పైగా ఇదే సంపద అంటే ఇదే శ్రీకృష్ణుడు కూడా అలాగే ప్రోత్సాహం చేశాడని అనుకున్నాడు అనుకో, ఇంకా వాడిని ఏమో తెలుస్తాడు. అవుట్ ఆఫ్ ఛాన్స్. అలాగా అది కాదు సంపద. సంపద అంటే ఇది అభయం. మీరు నాకు అభయ అభయం భయము లేని వాళ్ళు, భయం లేని వాడు అంటే రెక్లెస్ అని కాదండి. రెక్లెస్ మా ఊరు మా గుండా ఒకటి మా వస్తువులు వాడికి భయం లేదని అలాంటిది కాదు. నేను రెక్లెస్నెస్ కాదు, నేను ఫియర్లెస్నెస్, నాట్ రెక్లెస్నెస్, ఫియర్లెస్నెస్. అభయం సత్వ సమశుద్ధి. సో వాళ్ళు సంపద ఏంటంటే అది సంపద అంటే. సో మీకు లక్షల కోట్లు ఉన్నప్పటికీ మీలో దంభం ఉన్నట్లయితే అది అసూరీ సంపద అవుతుంది తప్ప అసూరులకి. రావణాసురుడి లంకలో గోల్డ్ సంపద ఉంది. ఏమిటి రావణాసురుడి లంకలో ఉన్న సంపద అంతా ఏమో చూసినా దంభము దర్పము, అది వాడికి ఉన్న సంపద. అతి మానము, క్రోధము, పారుష్యం అనే ఉన్నాయి కదా రావణాసురుడికి, అన్నీ ఉన్నాయి. సీతాదేవి రావణాసురుడిని తిరస్కరిస్తుంది గడ్డిపోతలా పెట్టి. దీనికిను నీకు నా దృష్టిలో తేడా లేదు, నేను నా గడ్డిపోటు చేసి చూసి నేను అడ్రస్ చేస్తున్నా తప్ప నీ ముఖం నేను చూడను. ఐఎమ్ అడ్రస్సింగ్ యూ త్రూ దిస్, ఐ విల్ నాట్ ఈవెన్ అడ్రస్ యూ డైరెక్ట్, బికాస్ యువర్ ఫేస్ ఈజ్ నాట్ వర్త్ లుకింగ్ ఎట్. డోంట్ టాక్ అబౌట్ కామా, యూ డు నాట్ గో ఇన్ కింగ్ అబౌట్ కామా. నువ్వు ఇంత మొదలాడి పెడితే నేను రావడం ఎంత చేసేస్తాను అంత చేసేస్తాను వేలాలు పొందుతాను సీతాదేవి. నువ్వు ఇంత మొదలాడి పెడితే నన్ను రాము లేని సమయం చూసుకుని వచ్చి కిడ్నాప్ చేసేందుకు ఆయన కూడా రావచ్చు కదా. ఆయన ఉండగా వచ్చి ఏ రావా కొనగలకో నువ్వేమిటెత్తానే ఆయన కూడా ఛాలెంజ్ చేసి ఆయన ఓడింగ్ చేసి నన్ను తీసుకొచ్చి ఉండాల్సి నువ్వు. అది చేతగాక ఇక్కడ లంకలో దాగుతుంది రాము గురించి ఇది అనేది వీరాలు ఉంటున్నాను కదా అంటున్నాను. అంటే వాడు కోపం వచ్చేస్తుంది, తప్పకుండా ఇంత మాట అంటామన్నా. లంకలో ఎవరూ నన్ను ఇంత మాట అనలేదు, ఎందుకన్నా భయపడాలి ఇంత మాట అంటామన్నాని. వాడి కత్తి కత్తి డాలు కత్తి ఉంటుంది కదా క్షత్రియులకి కత్తి పెట్టుకుంటా, తక్కువని కత్తి తీసాడు వరలు తీసి ఈ క్షణంలో ఈ తలను ఉత్తరం చదువుకున్నాను అని జంప్ చేస్తాడు. ఇప్పుడు ధాన్యమాలని అనే భార్య, అనేక భార్యలో ఒక ఆమె పేరు ధాన్యమాలని, ఆమె వచ్చింది మందోదరి రాదు. వీడు ఎక్కడ ఉండాలి మందోదరి వెళ్ళదు అది ఇలా ఇలాగంటే సీతాదేవి దగ్గరికి వెళ్ళి భయపెట్టడానికి మందోదరి తల్లిదండ్రులు వస్తుంది. ఆవిడ మహాపతిలో ఆవిడ అంతపురంలో ఉండిపోయింది. ఈ ధాన్యమాలని అని ఎక్కడి నుంచో తెలుసుకున్నాను, కొంచెం ప్రేమగా చూసుకుంటూ ఉంటాడని ఆవిడ అడ్డొచ్చి హే రావణ ఎందుకు దాంట్లో మీరు ఎందుకు అని కౌగులించుకుంటుంది. మనం బాగుందా అంటే అప్పుడు ఆ ఈ కౌగులుకి ఆ కోపం శాంతించి ఆ కత్తిని ఆవిడే తీసేసుకుంటుంది వీడి చేతిలో. ఆ విధంగా వీడు సీతమే సీత మీదకి దండ చేయకుండా ఆగింది. ఎవరిలో ఉన్నారు నాకు ఒకవేళ ధన్యవాదం అడ్డు రాక ఇంకే నేను అక్కడికి జరిగాను కొన్ని వస్తాను. ధాన్యమాలను అడ్డు రాకపోతే మన సీతాదేవి తల ఎగిరిపోయిందా అన్న కావాల, ఏమీ అలా ఏమీ అయ్యేది కాదు. ఎందుకంటే హనుమంతుడు పైన చూసుకున్నాడు, ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ధాన్యమాలను అడ్డు రాకపోతే ఆయన అనుకొస్తాడు, ఆయన అనుకొస్తే రావణాసురుడు అందరితో వాడు పని చూస్తుంది కాబట్టి అలాగే అయిపోతుంది. కనుక అది ఒక రాక్షసులు అంటే అలా ఉంటారు, అసురులు అసురులు అంటే అలా ఉంటారు. అసుర శబ్దము అధికంగా వాడతారు. రాక్షస శబ్ద రావణ రాక్షసుడో విన్నారా రావణాసురుడో విన్నారా? రావణాసురుడనే రాక్షస కాదు అసురు. ఎక్కడైనా సరే అసురుడనే అంటారు, రాక్షసుడనే అప్పుడప్పుడు అనుకోండి. ఎన్ని పేర్లు ఉన్నాయి, నరకాసురుడు, రావణాసురుడు, ఏ ఎవడి పేరు చెప్పినా అసురుడనే అంటారు. ఎవడో తెలిసిన అసురుడు దంభో దర్పోభిమానుష్య క్రోధ పారుష్యమే వచ్చారు.
ఈ అసురుడు మన లోపల దాగి ఉంటాడు. నేను గుర్తుపడ్డాను, మీరు ఎవరికైనా దంభం ప్రకటించారా? అది అసుర లక్షణం. చేసి పని మంచిదైనా కూడా అసలు అసలు మంచి పనుల్లో కూడా ఉంటాడు. మీరు సత్యనారాయణవ్రతం చేసి పత్రికలు వేసి మేము ఫలానా ఏకాదశి సత్యనారాయణ చేసుకుంటున్నాము, వెయ్యి పత్రికలు వేసి అందరికీ పండి పెట్టారనుకోండి, వాడు అసలు వ్రతం మంచిదే. కానీ ఆ రకంగా పని చేయించిన వాడు ఎవడు అసలు, ఎందుకంటే దంభం ఉంటుంది కదా. దంభం ఉంటే తను చేసే మంచి పనిని 10 మందికి ప్రకటించడం దంభం అని దంభం అంటారు. అది అసలు నేను ఇంతటి వాడిని అంతటి వాడిని అని మీరు కనుక ఎప్పుడైనా మాట్లాడినట్లయితే అది అది అసలుడే. అతిమానం అంటే అతిమానం అంటే ఎలా ఉంటుంది, ఈ చేతికి 5 ఉంగరాలు ఆ చేతికి 5 ఉంగరాలు పెట్టుకోవడం, బాగా సిల్కెన్ క్లోత్స్ ధరించడం, తర్వాత వేషం అంతా కూడా చాలా పోషకంగా వేషం వేస్తూ ఉంటాడు. లౌకికం కావచ్చు లేకపోతే ధార్మిక జీవనంలో కూడా గట్టిగా వేషం వేసే వాళ్ళు ఉంటారు. అతిమానం అలాగా గంభీరంగా నడుస్తూ ఎవరిని లెక్క చేయకుండగా చాలా అహంకారంగా ఉంటారు. నా అంతటి వాడు లేడు, నా అంతటి ధనవంతుడు లేడు అని ఒకటి ఉంటాడు, నాకు అంత అధికారం ఎవరికి లేదు అని ఇంకొకటి ఉంటాడు. సో నా అంత మహాత్ముడు ఎవడు లేడు అని ఇలా గంభీరంగా నడిచేవాడు ఇంకోవాడు ఉంటాడు. ఇదంతా అతిమానం, అదంతా అసూ లక్షణం. తర్వాత పౌరుషంగా మాట్లాడితే అది అసూ లక్షణం. సత్యం మాట్లాడితే అసూ లక్షణం కాదు, పౌరుషంగా పనికట్టుకుని పౌరుషంగా మాట్లాడితే అది అసూ లక్షణం. అది చాలా తప్పదు. ముఖ్యంగా కొంచెం పరిచయం తక్కువ ఉన్న వాళ్ళతో మాట్లాడేప్పుడు ఎలా ఏదో నీకు ఏదో ఉద్యోగం వచ్చిందని అన్నా, ఎంతవరకు వచ్చిందా ఉద్యోగం అన్నారు అనుకోండి, వాడు పాపం చిన్న పురుషుడు ఉంటాడు, అది పురుషం ఉంటాయి. వాడు ఎవరు చెప్పాలి ఇంకా ప్రయత్నం చేస్తున్నారని రాలేదని, ఇంకా రాలేదా అయ్యో దేవుట్రా ఎంఎస్సీలో పాస్ అయినా కానీ ఇంకా ఉద్యోగమే రాలేదా అన్నాడు అనుకోండి, ఎంత పురుషంగా ఉంటుంది. ఎవరైనా అమ్మాయి ఏమే నీకు పెళ్ళయిందా, నాకు సరిగ్గా తెలియలేదు పెళ్ళయిందా నీకు అని అడిగాను అనుకోండి, పాతికేళ్ళ అమ్మాయి వాళ్ళ మనస్సును తిరిగి పెరుగుతున్నాడు. అదంతా అసూర లక్షణం. పరుషంగా మాట్లాడుకోవడం, దంతమలాపంతమ దంతమ పరుష శరీరపి చక్రధారణం అనే శ్లోకం. కళ్ళు సరిగ్గా నమ్ముకోకుండా మాట్లాడితే దుర్వాసన వస్తుంది చూసారా, వాడి దగ్గరికి ఎవరైనా వెళ్తారా? అలాగే దుఃఖంగా మాట్లాడి వాడి ఎవరికి వెళ్ళదు, దూరంగా పోతారు. ఆఖరికి శరీరపి చక్రధారణం, లక్ష్మీదేవి కూడా విష్ణువునైనా కూడా విడిచిపెట్టి అవ్వకపోతుంది చెప్పేసింది ఆ శ్లోకంలో. ఈ విధంగా పరుషంగా మాట్లాడేవాడు కాబట్టి అది అశుభ లక్షణం. ఇవన్నీ మనం చూసాం. నేను మీకు ఇంకా ఏది చూసామా, నేను మీకు మనం చేసి చెప్పే సంపద అనే మాటని మీరు గట్టిగా పట్టుకోండి. మీకున్న ఫ్లాట్లు ఒకటే రెండు చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫ్లాట్ ఉంటే దానికి డబ్బులు 200 కోట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు బ్యాంక్ అకౌంట్ 6428 కార్ లాక్ చేయలేదని ఎవరో చెప్తున్నారు ఐటమ్. బ్యాంక్ అకౌంట్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. మీరేమో డబ్బులు కట్టలు ఏమైనా జాగ్రత్త చేశారనుకోండి, అవన్నీ కూడా పోయాయి. భగవంతుడు చాలా దయాలు. నరేంద్ర మోడీ గారిని ఒక ఆయన చీపులు కొట్టుకుని వీటన్నింటినీ తీసుకోవాలి. దాంతో మనకి గౌరవం తెలుపు. ఈ డబ్బులంతా పోగేసి దీన్ని భద్రపరచడం అనే కార్యక్రమం ఆయన దాన్ని సెట్ చేసుకోవాలి. ఇంక దీని భద్రపరచలేదు అదే తీసుకెళ్ళి ఎక్కడో పోవాలి. సో కాబట్టి ఇవేమి సంపద కాదు, అవి ఉంటాయి గొప్ప ఉంటాయి. ఏదో ఇంట్లో విశాలంగా అక్కర్లేదు, ఏదో ఇంట్లో కొంచెం సుఖంగా జీవించడం అవసరమే. ఇంట్లో రూపంలో ఉండవు సరే తప్పేం కాదు, చిన్న పెద్ద భోగాలు ఉండటం కూడా తప్పేం లేదు. కావాలి సోదరుస్తూ ఉంటారు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇవేమి సంపదలోకి రావు, అవి సంపద కాదు. సపోజ్ మీకు
మనోడు పుట్టాడు అనుకోండి, అది సంపదలు నేను అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నాను, సంసారం నుంచి పోతున్నాను. మనోడు పుట్టడం తప్పని నేను అనుకోలేదు. మీరు తత్వవిధానం గారు మనోడు పుట్టడం తప్పని చెప్పారు, అలా చెప్పాను నేను అలా చెప్పట్లేదు. మీరు మీరు ఆ రకమైన ఉత్సాహంలో మీరు పడ్డారంటే మీరు తప్పని తెలియలేదు కదా. మీ ఉత్సాహాన్ని చెడగొట్టడం నా అభిప్రాయం కాదు. మీ దిశ సంసారమైనటువంటి ఈశ్వరుడు లేదు. మన ఊళ్ళు పెడతారు, మా ఊళ్ళు పెడతారు, పాపకాలు వస్తారు, కొనవాళ్ళు పెడతారు, కొనవాళ్ళు పెడతారు, ఇద్దరు వాళ్ళు కర్మాలు నిర్వహిస్తూ ఉంటారు, కొంతకాలం ఇస్తారు, ఎవరు కర్మ ఎప్పుడు క్షయమైతే అప్పుడు అందరూ వెళ్తూ ఉంటారు. దీనికోసం మనం పెద్ద హడావి ఏమి చేయాల్సింది ఏది లేదు. కానీ రాదు కానీ కలుగులే గర్భవృత్తి పొందలే వారు ఏది తిరిగి మూడగట్టుకునే గోవలు కాదు ఇదే. కాబట్టి అవి ఏమీ సంపదలు కావు, సంపదలు చేయలేదు. సంపదే ఆసురీ సంపద మన దరిదాపులలో ఉండకూడదు. ఆసురీ సంపదలో ఆఖరిది అజ్ఞానం. ఇప్పుడు పాఠానికి వచ్చాము, ఇంతవరకు ఉపోద్ఘాతం. అజ్ఞానం చాభిజాత్య పార్థ సంపద ఆసురీ. ఈ ఆసురీ సంపదని మూట కట్టుకొని పుట్టి ప్రతివాడో అనే పుడతాడు. ఆ పుట్టినప్పుడు ఉన్న అజ్ఞానాన్ని అలాగే పరిరక్షించుకుంటాడు. వీడు ఉండిపోతే ఈ అజ్ఞానం అనేది అసురులకు ఉండే సంపద. చూడండి, అజ్ఞానం అనేది ఎలా ఉంటుందో చెప్తాను. అజ్ఞానం అంటే ఉదాహరణకి మీకు తెలుగు భాష వచ్చు, ఇంగ్లీష్ రాదనుకోండి, దాన్ని అజ్ఞానం అంటాము కాదు. అలాంటి అజ్ఞానం అది కూడా ఒక రకమైన అజ్ఞానమే, అలాంటి అజ్ఞానం కాదు. ఇప్పుడు ఒక ఆయనకి 12 భాషలు వచ్చు. మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఎన్ని భాషలు వచ్చిందంటే నాకు 3 భాషలు వచ్చినట్టు మీరు అంటారు. కాబట్టి ఆయన జ్ఞాని మీరు అజ్ఞాని అంటారు. ఒక ఆయన 2 MA చేశారు, ఇంకొక ఆయన BA పాస్ అయ్యారు. కాబట్టి అది ఈయన అజ్ఞాని, ఆయన అజ్ఞానం. మరి అజ్ఞానం అంటే ఏంటో చూసుకోండి. చూడండి, ఒక ఆత్మవిస్మృతియే అజ్ఞానం, సెల్ఫ్ ఫర్ఫెక్ట్ఫుల్నెస్, ఆత్మవిస్మృతి. నేను మీకు దృష్టాంతం చెప్తాను. అంటే ఆత్మవిస్మృతి అనేది ఏ విధంగా మన జీవితాల్లో ఉంటుందంటే దాన్ని దృష్టాంతం చెప్తాను. కొంతవరకు చెప్పగలను. ఇది జీవితం యొక్క అధ్యయనం కదా, అనుభవానికి సంబంధించిన అధ్యయనం కదా, జీవితానుభవం. కాబట్టి భాష కూడా ఒకప్పుడు అందుకోలేదు, భాషకు అధికంగా ఉంటుంది అనుభవం. అయినా కూడా భాషలోనే మీరు చెప్పాల్సి ఉంటుంది, భాష కాకపోతే ఎలా చెప్తాను. మీరు ఎప్పుడైనా మీరు కొత్త కారు కొనుక్కున్నారు, జస్ట్ తింటే కొత్త కారు, మీరు ఏది కోరి ప్రేమలో కొత్త కారు కొనుక్కున్నారు, అప్పుడు కారు కొనుక్కోవడానికి ముందు ఎంత కాలం మీ మనస్సు దానిపై లగ్నమై ఉంటుంది? ఒక నెల లగ్నమై ఉంటుందని అనుకోవచ్చా? దానికి ఈ బ్రోషూర్స్ మళ్ళీ స్టడీ చేసి పెద్దమంది కన్సల్ట్ చేసి డబ్బులు పోగేసి ఒక నెల అదే మళ్ళీ ఉంటారు. కారు కొనడానికి ఏం చేస్తారు? కారు కొన్న హనుమంతుడి దగ్గరికి తీసుకెళ్లి పూజ చేస్తారు. ఆ పూజ చేసేప్పుడు మీ దృష్టి హనుమంతుడి మీద ఉంటుందా కారు మీద ఉంటుందా? హనుమంతుడికి కారుకి సంబంధమే లేదు. హనుమంతుడికి నిమ్మకాయకి కారుకి సంబంధమే లేదు. ఈ రిచువల్స్ అన్ని నేను వచ్చేటప్పుడే వచ్చాయి. అంతకు ముందు ఇంతకుముందు ఇలాంటి రిచువల్ ఈ రిచువల్స్ అన్ని అలా వస్తుంది, రిచువల్స్ వస్తుంది. అలాగా వేదంలో అయితే ఆరణ్యంలో కుష్మాండ హోమం ఉంది. కుష్మాండాది హోమి కుష్మాండాది హోమి అరణ్యంలో వస్తుంది. కుష్మాండ హోమము అని పేరు. కుష్మాండం అంటే గుండికాయ. ఆ హోమ సందర్భంలో గుండికాయ యొక్క వినియోగం ఉంటుంది. అంటే గుండికాయ రసము అలాగో లేదా విత్తనమో తీసి హోమం చేయడమో ఏదో ఉంటున్నాను, నాకు గుర్తు లేదు కదా. ఈ కుష్మాండ హోమం వేదంలో వచ్చింది కదా. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే గుండికే పగలకూడతారు, గుండికే పగలకూడతారు తప్పాల.
అరటిపండు తీసుకుని ఇలా నేల వేసి కొట్టేసి అది అది మంచి పని అది. మామిడి పండు తీసుకుని నేల వేసి కొట్టేసారనుకోండి అది మంచి పని అది. మామిడి పండు ఎవరికైనా పిల్లవాడికి ఇస్తే వాళ్ళు తింటాడు, అరటిపండు ఎవరికైనా ఇస్తే ఒకటి వస్తుంటాను ఒక్క ఆవులు కొడితే మామిడి తీసుకుంటాం. అలా నేల వేసి కొట్టేయటం నా దోషం కాదు, గుమ్మడికాయ కూడా అంతే. గుమ్మడికాయతో పులుసు చేసుకోవచ్చు, గుమ్మడికాయతో కూర చేయవచ్చు. చేసి వాళ్ళు సరిగ్గా చేస్తే గుమ్మడికాయ కూరలు ఉండి కూడా దాంట్లో ఒడియాలు అవి వేసి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే దాని సద్వినియోగ విత్తనాలు ఉంటాయి, గుమ్మడికాయ విత్తనాలు. సో ఆ సీడ్స్ చాలా విలువైనవి. గుమ్మడికాయ సీడ్స్ నేను ప్యాకెట్ కొన్నాను ఇన్ని ఇన్ని సీడ్స్ $10 $5 చాలా విలువైనవి, చాలా హెల్త్కి మంచిది, రుచిగా కూడా ఉంటుంది. ఇదేమీ లేకుండా అక్కడ కొట్టేసి మీ దాని మీద కాలంలో కాబట్టి మీరు కాలు పేరు చెప్పి ఎంతకాలం మీ మనస్సు కాలు మీద నిలబడుతుంది, ఎంతకాలం అయితే కాలు మీద మీ మనస్సు నిలబడిందో అంతకాలము ఆత్మవిస్మృతి అనుకుంటుంది. సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, ఆత్మవిస్మృతి. ఎంతవరకైతే మీరు ప్రాపంచిక విషయములను స్మరిస్తూ ఉంటారో ఆ మేరకు ఆత్మవిస్మృతి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని అమెరికా గురించి ఆలోచించాలనుకోండి, నా స్వరూపం నుంచి నేను దూరం అయిపోయినా లేదా? కాబట్టి ఆత్మవిస్మృతియే అజ్ఞానం. సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ ది డార్క్నెస్ అని ఒక మహాత్ముడు. అదే చీకటి, చీకటి అంటే అజ్ఞానంలో చీకటి. ఆత్మవిస్మృతి ఉండటం నిజంగానే ఆత్మనిష్ఠులుగా ఉండాలి, ఆత్మనిష్ఠులే ఉండాలి, ఆత్మస్వరూపనిష్ఠులే ఉండాలి. తన స్వరూపమునందు తాను నిలిచి ఉండాలి, అంతేగాని ఆత్మవిస్మృతిని కలిగి ఉండకూడదు. ఆత్మస్వరూపనిష్ట అంటే ఏంటో నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. కాబట్టి ఆత్మవిస్మృతియే అజ్ఞానం. తర్వాత దేహమే నేను అని దేహాభిమానం పెట్టుకోవడమే జ్ఞానం. ఇప్పుడు మహాపండితులు ఉంటాడు లోకంలో, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్న పండితులు, కానీ దేహాభిమానం పెట్టుకుని ఈ దేహం ఎవరుందో అని వెంగబెట్టుకుని ఉన్నాడు అనుకోండి, ఆ దేహాభిమానం అనేది ఒక లక్షణం, అది మనుషుల జీవితాల్లో కనపడుతుంది. ఇప్పుడు డాక్టర్కి వెళ్ళారనుకోండి, జ్వరం వచ్చినవాడు కొద్దిగా వెళ్తాడు డాక్టర్కి, కానీ జ్వరం వచ్చి దేహాభిమానం అధికంగా ఉన్నవాడి జ్వరం ఊరకంగా ఉంటుంది. జ్వరం వచ్చి దేహాభిమానం లేని వాడి జ్వరం ఉంటుంది, ఇద్దరికి తేడా ఉంటుంది. అదే పెద్దగా క్యాన్సర్ ఇచ్చారు వ్యాధులు ఉన్నాయనుకోండి, దేహాభిమానం ఉన్నవాడికి క్యాన్సర్ వస్తే వాడి క్యాన్సర్ యొక్క మూమెంట్ ఒక రకంగా ఉంటుంది, దేహాభిమానం లేని వాడి క్యాన్సర్ మూమెంట్ డిఫరెంట్, చాలా డిఫరెన్స్ పడుతుంది. ఎంత డిఫరెన్స్ పడుతుందంటే పుణ్యానికి పాపానికి సుఖానికి దుఃఖానికి ఎంత తేడా ఉంటుందో అంత డిఫరెన్స్, ఉత్తర దక్షిణ ధ్రువములు అంతటి తేడా పడుతుంది రెండింటికి. ఆ దేహాభిమానం అనేది అంత డేంజరస్, చాలా గొప్ప పెద్ద అజ్ఞానంలో కేటగిరీలో పడుతుంది దేహాభిమానం. తర్వాత జీవితంలో మరో అజ్ఞానం, అజ్ఞానాన్ని నేను వివరిస్తూ ఉన్నా, 1, 2, 3 రెండు చెప్పాను, మూడో చెప్తున్నాను. నేను కర్తను నేను భోక్తను అని మీరు అనుకుంటే అదంతా జ్ఞానం. నేను ఒక చిన్న మీమాంస చేస్తాను, మీరు గమనించండి, మీరు మీ జీవితం చేసి చూడండి. మీరు ఎప్పుడు కూడా మనం చేయాల్సిన పని ఏదో ఒకటి ఉన్నది, ఈ పని అయితే ఆ పని అవ్వాలి, దీన్ని పొందేను దానిని పొందాలి అనే ధోరణితో జీవిస్తున్నారా ఆలోచించుకుంటుంది ఒకసారి. ఆయన కర్తభోక్త ఎలా ఉంటాడంటే, ఏ పెద్ద కొడుకు పెళ్ళైపోయిందంటే ఇక్కడ రెండు కొడుకు ముందు చూసి చేయాలి, అదో పని మిగిలింది అంటే వాడు కర్త అన్నమాట. ఆ రెండో కొడుకు పెళ్ళి అవడానికి ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది, బట్ ఈ లోపల వీడు కర్తలా కర్త కర్త అలా ఉంటాడు, సంథింగ్ అంటే అదే వాడు చేస్తూ ఉంటాడు.
వాడికి తన స్వరూపంలో నిలిచి ఉండడం అనేది ఏదైనా ఉండదు, సంథింగ్ హ్యాస్ టు డూ. అలాగే భోక్త ఎలా ఉండడం చూసుకోండి, అది ఆ బాధ్యతనే, కానీ ఇంతవరకు ఈ భోగాన్ని అనుభవించలేదు, అది దానికోసం ఎందుకు చూస్తూ ఉన్నాను అని అన్నట్టుగా ఉంటుంది భోక్త. ఇంకో రహస్యం చెప్తున్నాను మీకు, మీరు కర్త భోక్తగా ఉన్నంత కాలము మీరు లైఫ్ అంటే జీవశక్తి, జీవశక్తి నుండి దూరంగా పెరుగుతూ ఉంటారు, జీవశక్తి నుండి విడిపడి పెరుగుతారు. ఎందుకంటే జీవశక్తి అది భవిష్యత్తులో ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్లో ఉంటుంది, వర్తమానంలో ఉంటుంది. కాబట్టి వర్తమానము జీవశక్తిగా కర్తృత్వ భోక్తృత్వం జీవశక్తి, జీవశక్తి వర్తమానం, కర్తృత్వ భోక్తృత్వాలు ఊహాధీతమైన భవిష్యత్తు, కర్తృత్వ భోక్తృత్వం భవిష్యత్తులో ఉంటుంది. నేను ఈ పని చేయాలి, ఆ పని పూర్తి చేయాలి అంటే అర్థమండి, మిమ్మల్ని మీరు వర్తమానం నుంచి విడదీసేసి భవిష్యత్తులో పడేసుకుంటారు. ఈ భోగం నాకు కావాలి, ఈ కర్మ ద్వారా నేను ఈ ఫలాన్ని పొందాలి అని ఎప్పుడైతే అన్నారో, మీరు వర్తమానం నుంచి విడిపోయి నేను యజ్ఞం చేశాను స్వర్గానికి పోవాలి అంటే మీరు స్వర్గం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే అర్థం ఏంటండి, స్వర్గం కోసం ఎదురు చూడడం అంటే అర్థం ఏంటి అంటే భోగము లేక సుఖము అనేది భవిష్యత్తులో ఉన్నది. మరి సుఖం భవిష్యత్తులో ఉంటే ఇప్పుడు ఏముందంటూ, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఉన్నదాని విస్మరించి, ఇప్పుడు ఉన్నదాని పూర్తిగా విస్మరించి అంటే ఇప్పుడు ఉన్నదాని నుండి దూరం అయిపోయి మీరు భవిష్యత్తులో సుఖము కలదు, శాంతి భవిష్యత్తులో వస్తుంది, సుఖం భవిష్యత్తులో వస్తుంది, ఆనందం మనకి భవిష్యత్తులో లభిస్తుంది అని ఎవడైతే జీవిస్తూ ఉంటాడో వాడిని కర్త భోక్త అంటారు. ప్రతి వాళ్ళు ఈ కర్తృత్వ భోక్తృత్వాలు చాలా గట్టిగా పీడిస్తూ ఉంటాయి. అజ్ఞానం కలుగుతుంది, అజ్ఞానం ఏం చేస్తుందంటే మిమ్మల్ని వర్తమానంలో జీవించని వర్తమానంలో మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోకుండా అజ్ఞానం కప్పివేస్తుంది. అప్పుడు మీరు భవిష్యత్తులో జీవిస్తూ ఉంటారు. భవిష్యత్తు అంటే ఏంటి, ఆ పని అయింది, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడు, ఈ బిజినెస్ని గ్రో చేయాలి, గ్రో ఆర్ పెరిష్, అంతవరకు వచ్చిన గ్రోత్లో వాడు ఉన్నాడు, అంతవరకు గ్రోత్ వచ్చింది కదా, హీస్ నాట్ అసోసియేటెడ్ విత్ దట్ గ్రోత్, హీస్ ఆల్వేస్ లుకింగ్ అవుట్ ఫర్ ఫర్దర్ గ్రోత్. అండ్ ఇప్పుడు ఉన్న భోగాన్ని వాడు పట్టించుకోడు, ఇప్పుడున్న ఆ ఆనందానుభవం వాడికి అది కప్పివేయడం ఉంటుంది. ఆనందం ఎప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో. హ్యాపీనెస్ ఎక్కడుంటుందండి, భవిష్యత్తులో. మా కుర్రాడు అమెరికాలో ఉన్నట్టు వాడు వచ్చినప్పుడు నాకు హ్యాపీ అంటే భవిష్యత్తులో ఉందన్నమాట. యజ్ఞం చేశాను స్వర్గానికి వెళ్ళాడు, అక్కడ అంబాదర్శన కోసం డ్యాన్స్ చేస్తుంది, అప్పుడు భవిష్యత్తులో ఉంది హ్యాపీనెస్. శాంతి ఎప్పుడు, శాంతి లేదండి, ఋషికేశుడు కేవలం శాంతి దొరుకుతుందండి అంటే భవిష్యత్తులో ఉంది అంటే మీరు వర్తమానం నుంచి దూరం అయిపోయి భవిష్యత్తులో సుఖము శాంతి పొందగలిగినంతా భవిష్యత్తులోనే ఉంది, వర్తమానంలో ఏమీ లేదు, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా చేస్తూ పోవాలి అని ఎవడైతే అనుకుంటాడో వాడు కర్త భోక్త, అది ఏ అజ్ఞానం. దీని నుండి మనం బయటపడేటువంటి ఒక మెడిటేషన్ చేస్తాం, అంటే మీ స్వరూపంలో మీకు నిలిచి ఉండాలి, ఈ అజ్ఞానం నుంచి బయటపడే విధంగా మెడిటేషన్. అలాగే నేను కూర్చోకుండా కూర్చోండి, ఎటువంటి మెడిటేషన్ అనేటువంటిది నడుము నిటారులో కొంచెం నడుము ముట్టుకుంటున్నా దాన్ని పట్టించుకోవద్దు, ఏం పర్వాలేదు, ఏమైనా నడుము నిటారులో ఉండాలి. తర్వాత భుజములు చేతులు లూజ్లో ఉంటాయి, చేతులు ఒకసారి మీకు ఒక సూచన ఇవ్వండి, చేతులకి భుజములకు చేసినంత చేయడం అనేది కొత్తగా చేయాల్సిన దాని గురించి కంగారు లేదు, రిలాక్స్ రిలాక్స్ చేయాల్సింది ఏమీ లేదు,
చేయాల్సిందే లేదు. ఉన్నప్పుడు అవుతుంది, ఇప్పుడు చేయాల్సిందేమీ లేదు. నథింగ్ బిడ్డ, జస్ట్ బి, ఉండడమే చేయడం కాదు ఉండడమే అని ఈ బోధనను మీరు చేతులకు చేయాలి. ఈ బోధన ఎప్పుడైతే మీకు మీరే బోధించాలి, మీరే గురువు, మీరే శిష్యుడు. గురువు శిష్యుడు చెప్తున్నాడు, గురువు ఎవరు మీరే, శిష్యులవరు అది కూడా మీరే. చెప్పండి, మీలో శిష్యునికి మీరు గురువు అని చెప్పండి. ఎవరికి చేయాల్సింది ఏమీ లేదు, చేయడం కాదు ఉండడం, నాట్ డూయింగ్ బట్ బీయింగ్. ఇప్పుడు చూడండి, చేతులు పద్ధతులనే సహజంగా రిలాక్స్ అవుతాయి, అలాగే మనస్సు కూడా రిలాక్స్ అవుతుంది. చూడండి, చేయాల్సింది ఏమీ లేదు అని మీరు మనస్సుని మంచి చెప్పేటప్పటికీ మనస్సు కూడా రిలాక్స్ అవుతుంది. కన్నులను అలా లోపలగా మనసుకొచ్చి పెట్టాలి, గమనించండి. లూజ్గా కన్నులను కూడా అలా లోపలగా మనసుకొచ్చాలి. చిరునవ్వు నవ్వుతూనే దాని ప్రభావాన్ని గమనించండి. ముఖంలో కండాలన్నీ కూడా విశ్రాంతి పొందుతాయి. అలాగే బ్రెయిన్ సెల్స్ అంటే మస్తిష్కం, మెదడు, అది కూడా విశ్రాంతిగా ఉంటుంది. శాంతి ఇప్పుడు 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 శాంతి, ఆనందం అది ఇప్పుడు. జీవితం ఇప్పుడు 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 భవిష్యత్తు ఇప్పుడు. జీవశక్తి
క్రీస్తు నేను నా యందు ఉన్నాను. కానీ క్రీస్తు నేను నా యందు ఉన్నాను. నేను ఇప్పుడు జీవశక్తితో అనుబంధాలను పొంది ఉన్నాను.